హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్పై రఘురామ రెచ్చిపోవడం వెనుక ఉన్నది ఆయనేనా రాజకీయాల్లో తెరచాటు నుంచి కూడా బాణాలు దూసుకొస్తాయి పరిస్థితి బాగలేకపోతే అవి గట్టిగా గుచ్చుకుని చిచ్చు కూడా రేపుతాయి ఇక రాష్ట్ర రాజకీయాల్లో జగన్ మధ్యాహ్న మార్తండుగా వెలుగొందుతున్నా కూడా మబ్బుల మాదిరిగా ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు అప్పుడప్పుడు అలా ముఖం కనిపించకుండా అడ్డుపడుతూ ఉంటాయి జగన్ అంతటి వాడిని కాలు చేయి కథలని కూడా చేసేవి ఈ కేసులే అన్న ప్రచారం కూడా ఉంది తాజాగా జగన్ బెయిల్ని రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టుకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం వెళ్లారు అయితే డాక్యుమెంట్లు సరిగ్గా లేవని కోర్టు దానిని వాయిదా వేసింది మళ్ళీ అన్ని వివరాలతో సమర్పించమని కూడా కోరింది అయితే ఈ వార్త మాత్రం వైసీపీ వర్గాల్లో దావానలంగా వ్యాపించింది ఇంతకీ ఈ రాజుగారు ఎవరు అంటే నాడు వైఎస్ఆర్కి సన్నిహితుడు అంతకుమించి వైఎస్ఆర్కి ఆత్మ లాంటి సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు స్వయాన వియాంకుడు అదే కేవీపీని జగన్ మామా అని సంబోధించేటంత చనువు ఉంది ఇక ఆ విధంగా చూస్తే జగన్ మీద వారే బాణాలు వేస్తున్నారని చెప్పుకోవాలేమో ఇక జగన్ మీద గత కొన్నాళ్లుగా ముగ్గురు నాయకులు అదే పనిగా విరుచుకుపడుతున్నారు వారిలో ఒకరు ఎంపీ రఘురాముడు అయితే మరొకరు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మూడవ వారు విశాఖకు చెందిన సబ్బమహరి ఈ ముగ్గురిని కలిపే కనెక్టివిటీ ఒకటి ఉంది అదే కేవీపీ అని అంటున్నారు తన సొంత సామాజిక వర్గం అనే కేవీపీ రెండు వేల తొమ్మిది ఎన్నికలలో సబ్బమహరికి చివరి నిమిషంలో వైఎస్ఆర్ ద్వారా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించారు అని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది హరి వైసీపీ ప్రవేశం వెనుక బయటకు రావడం వెనుక కూడా కేవీపీ సలహాలు ఉన్నాయని కూడా అనుమానించే వారు ఉన్నారు ఇక ఉండవలి విషయానికి వస్తే ఆయనకు కేవీపీ అంటే గురు సమానం వైఎస్ఆర్ కంటే కూడా కేవీపీయే తనకు మొదట పరిచయం తొలి ప్రాధాన్యం అని కూడా ఒక దశలో ఉండవలి చెప్పుకున్నారంటేనే ఈ బంధం బహుశా గట్టిది అని అర్థమవుతోందిగా ఇక రాజ్యసభ సభ్యత్వం ముగిశాక కేవీపీ కనీసం బయటకు రావడం లేదు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పెద్దగా పనిలేకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారని అంటున్నారు ఇక కేవీపీకి జగన్కి మధ్య దూరం ఎందుకు పెరిగింది అన్నది కూడా ఒక చర్చ జగన్ ఆయన్ని సొంత కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు మామ అని ఆప్యాయంగా పిలుస్తారు కానీ వైసీపీలోకి కేవీపీ రాలేదు జగన్ ఆయన్ని పిలిచి పెద్దపీట వేయలేదు మరి ఈ ఏంటో ఎవరికీ అర్థం కాదు మరోవైపు కేవీపీకి సన్నిహితంగా ఉన్నవారంతా జగన్ అంటే మండిపోతున్నారు ఆఖరుకు జగన్ బెయిల్ రద్దు చేయించాలన్న పట్టుదలతో స్వయంగా కేవీపీ వియాంకుడు అయిన రఘురామకృష్ణం రాజు కంకణం కట్టుకున్నాడు అంటే దీని వెనక ఎవరున్నారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చగా ఉందట ఏది ఏమైనా జగన్ ఎవరినైనా ఎదిరిస్తారని పేరు దేనికైనా ఆయన చివరాఖరునే నిలబడతారు రాయబేరాలు వ్యవహారాలు ఆయన దగ్గర లేవని కూడా వైసీపీ నేతలు అంటారు ఏది ఏమైనా వైఎస్ఆర్ ఆత్మ సన్నిహితులే జగన్తో చెడుగుడు ఆడడం రాజకీయ చిత్రంగానే చూడాలి